ఎపిసోడ్ 9 కుందన్ బాగ్ బంగ్లా. భగత్ వెనుక రెండు నీడలున్నాయని గీతు చెప్పగాని వెంటనే వెనక్కి తిరిగి చూసుకున్న భగత్ భయంతో టక్కున గీతు చేతిని పట్టుకుని హాంటెడ్ హౌస్ నుండి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి గీతుకి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా అలసటగా స్టెప్స్ మీద కూర్చున్నాడు. బాస్, నీదే ఈ మధ్య చాలా వింతగా బిహేవ్ చేస్తున్నావు. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనా? సారమిలా బాస్, అంతా సెట్ అవుతుంది. నేను లంచ్ తీసుకురావడానికి వెళ్తున్నా, నీకేం కావాలి అంటూ అడిగింది గీతు. గీతు మాటలకి అతనికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక చిన్నగా నవ్వుతూ, ఏదైనా పర్వాలేదు, నువ్వేది తినాలనుకుంటున్నావో అదే నాకు కూడా తీసుకురా, కానీ వెళ్లే ముందు మేకప్ రిమూవ్ చేసి వెళ్ళు, లేదంటే రోడ్డు మీద జనం భయపడి చేస్తారు అంటూ చెప్పాడు భగత్. అలాగే అంటూ నవ్వుతూ గీతు అక్కడి నుండి వెళ్ళిపోయింది. నా కళ్లతోనే రెండు నీడల్ని చూశాను. అంటే ఎవరో నన్ను ఫాలో అవుతున్నారా? దీనికి అర్థమేంటి అంటూ ఆలోచనల్లో మునిగిపోయాడు. లంచ్ తర్వాత భగత్ హాంటెడ్ హౌస్ ముందు నిలుచుని పార్కుకొచ్చిన వారందరికీ కరపత్రాలు డిస్ట్రిబ్యూట్ చేశాడు. కానీ అక్కడ ఎవ్వరికీ హాంటెడ్ హౌస్ని చూడాలనలేదు. విజిటర్స్ ఎవ్వరూ లేక బోరింగ్గా ఫీల్ అవుతున్న భగత్ ఫోన్లో వీడియో షేరింగ్ యాప్ ఓపెన్ చేసి నిన్న అప్లోడ్ చేసిన వీడియో వల్ల వచ్చిన న్యూ ప్రైవేట్ మెసేజెస్ని చూశాడు. ట్రోల్స్, అడ్వర్టైజ్మెంట్స్ కాకుండా జెన్యున్గా మెసేజ్ చేసిన వారందరికీ భగత్ రిప్లై ఇచ్చాడు. స్క్రోల్ చేస్తూ చేస్తూ కార్తీక్ కూడా తనకు మెసేజ్ చేయడం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అతని కాలేజీలో అందరూ హాంటెడ్ హౌస్ గురించే మాట్లాడుకుంటున్నారని, కాలేజ్ బ్యూటీ అయిన నిత్య మీదే ప్రాంక్ చేసి భయపెట్టిన హాంటెడ్ హౌస్ను అందరూ ఒకసారి చూడాలనుకుంటున్నారని కార్తీక్ భగత్కి మెసేజ్ చేశాడు. భగత్ నవ్వుతున్న ఒక ఇమోజీని రిప్లై పంపుతూ, ఈ ట్రయల్ మిషన్ పూర్తయ్యాక వచ్చిన కొత్త థీమ్ను సెట్ చేసి అది ఎంత స్కేరీగా ఉంటుందో చూడటానికి వాళ్లని ఇన్వైట్ చేద్దాం అని మనసులోనే అనుకున్నాడు. మిడ్ నైట్ మోడో మిషన్ ఆలోచన రాగానే భగత్ సీరియస్గా మారిపోయాడు. ఈ మిషన్ పూర్తి చేయడానికి అతనికి కేవలం ఒకే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ ఛాన్స్ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే ఆ థీమ్ ఇంకెప్పటికీ ఓపెన్ కాదు. భగత్ అతని ఫోన్లోని ఇన్ఫర్మేషన్ని మళ్లీ ఒకసారి చూడడం మొదలుపెట్టాడు. ఇక మిషన్ జరిగే ప్లేస్ని ఎక్కడో చూడగానే దాని గురించి ముందు ఇంటర్నెట్లో తెలుసుకోవాలని కుందన్ బాగ్ బంగ్లా అనే పేరుని టైప్ చేయగానే చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఇదొక రియల్ హాంటెడ్ ప్లేస్. ఆ ప్లేస్ యొక్క మిస్టరీని ఇంకా ఎవరూ కనుక్కోలేకపోయారు. ఈ బంగ్లాలో ఎప్పుడూ ఫ్రెష్గా కనిపించే రక్తపు మరకలు, ప్రతిరోజు రాత్రి వచ్చే అరుపులు, రక్తపు వాసన గురించి ఎవరూ ఎందుకు ఇలా అవుతోంది అనే వివరణ ఇవ్వలేకపోతున్నారు. అంతేకాదు, ఈ బంగ్లా గురించి చాలామంది వాళ్లకి నచ్చినట్టుగా రాశారు. కానీ అవన్నీ చాలా పాత కామెంట్స్. గత సంవత్సరంగా ఆ బంగ్లా గురించి ఒక్క న్యూస్ కూడా లేదు. హంతకుడున్న హాంటెడ్ హౌస్లో ఒక రాత్రి గడపడమే కాదు, అతన్ని పట్టుకోవాలి అన్న ఆలోచనే భగత్లో కొంచెం నర్వస్నెస్ను పెంచింది. అయినా అతని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్తో పోల్చితే ఇది అంత భయంకరమేదీ కాదనుకుంటూ ట్రయల్ మిషన్లో పార్టిసిపేట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక సాయంత్రం 4 అవుతుండగా భగత్ ఒంటరిగా హాంటెడ్ హౌస్ ప్రాపర్టీ రూమ్కి వెళ్లి రూమ్లోని ఐటమ్స్ అన్నింటినీ డీప్గా స్టడీ చేస్తూ, ఏం తీసుకెళ్లాలి, హా, ఐడెంటిటీ కార్డ్, ఫోన్, చార్జర్, లైటర్, కత్తి, సుత్తి, ఇంకా ఈ బుడంకాయ దెయ్యాన్ని మర్చిపోవద్దు, ఎంతైనా ఆ రోజు నన్ను కాపాడింది ఇదే కదా అనుకుంటూ కావలసిన వస్తువులన్నీ బ్యాగ్లో పెట్టుకుని అక్కడి నుండి బయటకొచ్చాడు. ఎంట్రన్స్ దగ్గర మౌనంగా కూర్చున్న గీతు వద్దకు వెళ్ళి, గీతు, నువ్వీరోజు ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, వెళ్లేటప్పుడు లాక్ సరిగ్గా వేసి వెళ్ళు, నాకొక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను అని చెప్పాడు. కానీ బాస్, టైం 5 కూడా అవడం లేదు, ఇప్పుడే క్లోజ్ చేయాలా అని గీతు అడిగితే, నేను కీస్ టేబుల్ మీద పెట్టాను, వెళ్లేటప్పుడు జాగ్రత్త, రేపు కలుద్దా అని చెప్పి భగత్ వెళ్లిపోయాడు. తన టాపిక్ని బాస్ చేంజ్ చేయడానికి ట్రై చేయడం చూసి గీతు కూడా ఏమడగకుండా అలాగే అని చెప్పింది. భగత్ కొద్ది దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూస్తూ, దేవుడి దయవల్ల నేను బయటపడితే సరే, లేదంటే రేపటి మార్నింగ్ న్యూస్లో నేనే హెడ్లైన్ అవుతానేమో అనుకుంటూ కొంచెం టెన్స్గా ఫీల్ అయ్యాడు. అతను చూడటానికి సైలెంట్గా ఉన్నా దాని వెనుక ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. భగత్ మనసు భయంతో, టెన్షన్తో నిండిపోయి ఉంది. డైలీ మిషన్స్ కన్నా ట్రయల్ మిషన్స్ కష్టంగా ఉంటాయనిపిస్తుంది. ఏదేమైనా నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ భగత్ బైక్ని తీసుకుని కుందన్ బాగ్ బంగ్లా వైపుకి బయలుదేరాడు. మిషన్లో కేవలం లొకేషన్ పేరు మాత్రమే ఇచ్చారు.
ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందుకే ఆ ప్లేస్కి వెళ్ళటానికి భగత్ గూగుల్ మ్యాప్ యూజ్ చేసుకుంటూ ఆన్లైన్లోని ఇన్ఫర్మేషన్ సహాయంతో వెళ్లాడు. అలా కష్టపడుతూ చివరికి అతను చేరాల్సిన డెస్టినేషన్కి చేరుకున్నాడు. ఆ బంగ్లాని బయట నుండి చూస్తూ, ఇలాంటి ప్లేస్లో మనుషులు కూడా ఉంటారా అనుకుంటూ ఇష్టం లేకున్నా ముందుకు నడిచాడు. ఆ బంగ్లా లోపలికి వెళ్లే దారి మొత్తం గడ్డితో చెట్ల పొదలతో నిండిపోయింది. ఒక మూలనే ఉన్న స్ట్రీట్ లైట్ సహాయంతో ఆ పొదల మధ్య నుండి పాడుపడ్డ బంగ్లా వైపుకి చూశాడు. వచ్చే దారిలో భగత్ చాలా మందిని ప్లేస్ గురించి అడిగాడు. ఎందుకక్కడికి వెళ్లాలని అనుకుంటున్నాడో తెలుసుకోవడానికి వారు భయంగా అడిగారు. కానీ ఎవరూ అతని ప్రశ్నలకు సమాధానమివ్వలేదు. టైం 6:50 అవుతుంది. మిషన్ రాత్రి 11 గంటలకు మొదలవుతుంది. అంటే అక్కడికి వెళ్లి ఆ ప్లేస్ను అబ్జర్వ్ చేసేందుకు నాకింకా చాలా టైం ఉంది అని మనసులో అనుకుంటూ ఆ చెట్ల మధ్యలోకి అడుగుపెట్టాడు. మెల్లగా నడుచుకుంటూ ఆ బంగ్లా దగ్గరికి వెళ్లాడు. బంగ్లా చుట్టూ ఒక పెద్ద ప్రహరీ గోడుంది. గేటు చూడడానికి ఎన్నో సంవత్సరాల కిందదిగా తుప్పుపట్టున్నా దానికున్న తాళం మాత్రం కొత్తదిగా మెరుస్తుంది. ఇదేం విచిత్రం! గేటేమో ఎన్నో సంవత్సరాల నుండి వాడనట్టు తుప్పుపట్టుంది, కాని తాళం కొత్తదంలా ధగధగా మెరుస్తుంది. ఎందుకో అక్కడేముంది అనుకుంటూ గేటు కంటించిన ఒక పేపర్ని గమనించాడు భగత్. ముందు అది ఒక అడ్వర్టైజ్మెంట్ కావచ్చనుకున్నాడు. కాని ఫ్లాష్ ఆన్ చేసి చూశాకే అది ఒక మిస్సింగ్ పర్సన్ గురించి పంచే ప్యాంప్లెట్ అని అర్థమైంది. మాయా, ఫీమేల్, 27 సంవత్సరాలు, 157 సెంటీమీటర్ల ఎత్తు, కుడికంటి కింద ఒక పుట్టుమచ్చ, ఎప్పుడూ ఎరుపు రంగు బట్టలే వేసుకుంటుంది. ఎవరికైనా ఈ అమ్మాయి కనిపిస్తే ప్లీజ్ కింద ఉన్న కాంటాక్ట్ పర్సన్ మిస్టర్ అకీరాను కలిసి వివరాలు చెప్పండి. సహాయం చేసిన వారికి రివార్డ్ తప్పనిసరి అని రాసున్న ఆ ప్యాంప్లెట్ను ఫుల్లుగా చదివాడు భగత్. అందులో మిస్టర్ అకీరా ఫోన్ నెంబర్, అడ్రస్ కూడా ఉంది. కాని భగత్ అటెన్షన్ను దోచుకుందే మాత్రం ఆ అకీరా అడ్రస్. అతను సేమ్ ఇదే కుందన్బాగ్ బంగ్లా అడ్రస్ను అందులో రాసి అదే బంగ్లా గేటుకి నోటీస్ అంటించాడు. ఇది గమనించిన భగత్కి ఆశ్చర్యం, అనుమానం మొదలైంది. ఇదేం వింత, ఏమో అనుకున్నాను కాని ఇక్కడికొచ్చాకే అర్థమవుతుంది. ఇంటర్నెట్లో ఇది విచిత్రమైన ప్లేస్ అని చెప్పడంలో తప్పేం లేదు అనుకుంటూ ఆ నోటీస్ను ఒక ఫోటో తీసుకుని మెల్లగా లోపలికి అడుగుపెట్టాడు భగత్. అతను ఊహించిన దానికన్నా ఆ ప్లేస్ చాలా పెద్దది. అక్కడ 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది. ఇక ఆ బంగ్లా గోడల్ని బట్టి చూస్తే ఈ ప్లేస్ చాలా సంవత్సరాల క్రితంది అని ఈజీగా అర్థమవుతుంది. పాత బంగ్లా అయినా ప్లేస్ చాలా క్లీన్గా ఉంది. అతని బైక్ను ఒక పక్కన పార్క్ చేసి మెయిన్ బిల్డింగ్లోకి నడుచుకుంటూ వెళ్లాడు. హలో, ఎవరైనా ఉన్నారా అంటూ లోపలున్న పెద్ద కారిడార్ వైపు వెళ్లాడు. అక్కడ మొత్తం చీకటిగా ఉంది. ఇక భగత్ అక్కడికి వెళ్లిన 10 సెకండ్లకే మెట్లకి దగ్గరగా ఉన్న ఒక మెయిన్ డోర్ ఓపెన్ అయింది. భగత్ లోపలికి అడుగు పెట్టగానే వెల్కమ్ అంటూ ఎవరో విష్ చేశారు. లోపల మొత్తం చీకటిగా ఉండడంతో ఆ వ్యక్తి భగత్కి కనిపించకపోయినా ఆమె కళ్ళు ఎర్రగా చీకటిలో మెరిసిపోతున్నాయి. చూడ్డానికి భయంకరంగా ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ, ఈ నైట్ నేనిక్కడ ఉండాలని అనుకుంటున్నాను మీకు అంటూ ఏదో అడిగేలోపే సడన్గా ఒక వింత నవ్వు వినిపించింది. వెనక్కి తిరిగి చూసేలోపే తలుపు గట్టి శబ్దంతో మూసుకుపోయింది. అసలు అక్కడ జరుగుతున్నదంతా భగత్కి అర్థమయ్యేలోపే 2nd ఫ్లోర్లో నుండి ఎవరో కిందికి నడుచుకుంటూ వస్తున్న సౌండ్ వినిపించింది. కారిడార్ చివర్లో ఉన్న లైట్ సడన్గా వెలిగింది. ఆ వెలుగులో ఒక మధ్యవయసు ఉన్న వ్యక్తి నడుచుకుంటూ రావడం భగత్ చూశాడు. చూస్తుంటే అతను భగత్ మాటలు విన్నట్టున్నాడు. అందుకే అతనక్కడికొచ్చాకడిగిన మొదటి ప్రశ్న, ఇక్కడుండాలనొచ్చావా, ఎన్ని రోజులుండాలని అనుకుంటున్నావు అని అడిగాడు. ఈ ప్లేస్కి ఓనర్ మీరేనా? నేను జస్ట్ ఈ రాత్రి మాత్రమే ఇక్కడుండాలనుకుంటున్నాను అని భగత్ సమాధానమిచ్చాడు. ఒక్క రాత్రి మాత్రమేనా? సరే, నీ ఐడి కార్డు ఇవ్వు. ఆధార్ కార్డు, లైసెన్స్ కార్డు ఏదైనా పర్లేదు. పేమెంట్ 2nd ఫ్లోర్లో అంటూ పైకి చూపిస్తూ చెప్పాడు ఆ వ్యక్తి. భగత్ ఆ ఓనర్ వెనకాలే 2nd ఫ్లోర్కి వెళ్లాలని ముందుకు నడిచేలోపే బయట నుండి ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఎవరో ఆ ఐరన్ గేట్ను గట్టిగా తోసుకుంటూ ఓపెన్ చేసిన శబ్దం. ఆ శబ్దం వినగానే ఓనర్ ముఖంలో చిరాకేర్పడింది. అతను సడన్గా ఆగి వెనక్కి తిరిగి ఎందుకో వెయిట్ చేశాడు. భగత్కి కూడా వేరే ఆప్షన్ లేక అక్కడే ఆగి ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆతృతగా వేచి చూశాడు. కొద్దిసేపటికి అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు.
అతను పాత చిరిగిపోయిన బట్టలు వేసుకుని చేతి నిండా ఏవో పేపర్లు పట్టుకుని చూడ్డానికి చాలా టైర్డ్గా కనిపిస్తున్నాడు. వీడు మళ్లీ వచ్చాడు. ఓ అకిరణందా, నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ లేదు, నువ్వు పదే పదే ఇలా వస్తే నేను పోలీసులకి కంప్లైంట్ చేస్తాను అంటూ ఆ ఓనర్ మెట్లకు అడ్డంగా నిల్చుని ఆ వ్యక్తిని ఆపాడు. కాని ఆ అబ్బాయి మాత్రం ఓనర్ మాటలు పట్టించుకోకుండా మౌనంగా తల కిందికి దించుకుని పైకి వెళ్ళటానికి ట్రై చేశాడు. ఏ అబ్బాయి, నేను నీతోనే మాట్లాడుతున్నాను, చెప్తుంటే వినిపించుకోకుండా వెళ్తున్నావేంటి అంటూ కోపంతో ఆ అబ్బాయిని వెనక్కి తోశాడు. దాంతో ఆ అబ్బాయి కింద పడిపోయాడు. అతని చేతిలో ఉన్న పేపర్లన్నీ మెట్ల మీద చిందరవందరగా పడిపోయాయి. అలా ఒక పేపర్ భగత్ కాళ్ల దగ్గర పడింది. భగత్ మెల్లగా ఆ పేపర్ను తీసి ఆ అబ్బాయికిచ్చేటప్పుడు ఆ పేపర్ సేమ్ అతను గేటు దగ్గర చూసిన మిస్సింగ్ గర్ల్ నోటీసే అని భగత్ గ్రహించాడు. ఆ అబ్బాయిని ఓనర్ ఎంత అటాక్ చేసినా అతను మాత్రం చాలా మౌనంగా ఉన్నాడు. మెల్లగా నేల మీద నుండి పైకి లేచి మిస్సింగ్ కేస్ ప్యాంప్లెట్లన్నీ తీసుకుని వెనక్కి తిరిగి జీవం లేకుండా నడిచాడు. అతన్ని చూస్తుంటే భగత్కి ఒక లైఫ్లెస్ జాంబీని చూసినట్టుగా ఉంది. అతన్ని పట్టించుకోకు, అతను ఒక పిచ్చోడు అంటూ భగత్కి చెప్తూ భగత్ను అతనితో పాటు పైకి రమ్మని సైగ చేశాడు ఓనర్. భగత్ ఆ వ్యక్తి వైపు పరిశీలనగా చూశాడు. మిషన్లో ఇచ్చిన క్లూ ప్రకారం మర్డరర్ మేకల గుంపులో దాక్కుని ఉన్న పులిలాంటి వాడని ఉండడంతో ఇతను హంతకుడయ్యే అవకాశం ఉంది. కాని కింద పడిన ప్యాంప్లెట్ తీసిచ్చినప్పుడు అతను మొదటిసారి నోరు తెరిచి మెల్లగా థ్యాంక్ యూ చెప్పడంతో ఈ ఆలోచనలన్నీ మాయమయ్యాయి. అతనెలా అర్థం చేసుకోవాలో భగత్కు అర్థం కాలేదు. ఒక్క క్షణం వరకు ఈ అబ్బాయి చాలా మంచోడేమో, ఏమీ తెలియని అమాయకుళ్ళ ఉన్నాడు అన్న ఫీలింగ్ కలిగింది. కాబట్టి ఏమీ తెలియకముందే మనుషులను జడ్జ్ చేయకూడదు అనుకుంటూ అకిరా వైపుకి చూసి చిన్నగా నవ్వి ఓనర్ వెనకాలే సెకండ్ ఫ్లోర్కి వెళ్లాడు. సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కన్నా దారుణంగా ఉంది. ఆ ప్లేస్ మొత్తం చీకటిగా చెదలు పట్టుంది. అక్కడి గోడలు కూడా ఎవరో కత్తిపెట్టి పొడిచినట్టుగా పగిలిపోయి ఉన్నాయి. వాటి పెయింట్ కూడా ఊడిపోయింది. దూరంగా గుడ్లగో బారుస్తున్న శబ్దం క్లియర్గా వినిపిస్తోంది. లోపల భయంగా ఉన్న ఎలాగోలా భగత్ ధైర్యంగా అతని వెనక వెళ్తున్నాడు. అసలు ఆ అకీరా ఎవరు? ఆ బంగ్లాలో ఏం చేస్తున్నాడు? ఆ ప్యాంప్లెట్స్లో ఉన్న అమ్మాయి ఎవరు? అసలు భగత్ ఈ టాస్క్ పూర్తి చేస్తాడా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.